అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి 2 టైర్ 2 కేజీ కేక్ అండి. సో దీన్ని మనం ఎలా స్టాక్ చేసుకోవాలి, ఈ సమ్మర్స్ లోని విప్పింగ్ క్రీమ్ తో ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. సో ఈ కేక్ అయితే నేను ఈ రోజు రెడీ చేసేసాను అనమాట. ఇది ఒక్క కేకే ఉంది ఈ రోజు ఆర్డర్, ఫస్ట్ డే కదా. సో ఇదైతే నేను ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్ లో పెట్టేసి సెట్ చేసేయాలన్నమాట. సో నన్ను ఆల్రెడీ ఒక 45 మినిట్స్ వరకు అయిందండి. 7 o'clock తీసుకెళ్తానని చెప్పారనమాట. టైం అయితే 5:30 అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసి మాట్లాడుకుందాం. మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదండి, కలర్ మిక్స్ చేసుకున్నాను కదా క్రీమ్ని, ఆ క్రీమ్ని తీసుకొని 2 టైర్స్ని ఆల్రెడీ నేను క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కదా. సో దాంట్లో ఒకదాన్ని అయితే తీసుకొని ఫినిషింగ్ చేసుకుంటున్నాను అనమాట. మనము అంటే లాస్ట్ ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది ఫస్ట్లో చూపించాను కదా నేను. ఆ ఫినిషింగ్ రావడానికి మనం కిందన పర్పుల్ షేడ్ యాడ్ చేయాలి. పర్పుల్ తర్వాత పింక్, పింక్ తర్వాత వైట్ క్రీమ్తో ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. సో ఈ కేక్ చేస్తున్నప్పుడైతే నేను ఇన్నన్ని తిప్పలు పడలేదన్నమాట. సో ఇప్పటి వరకు నేను బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఈ అంటే డబల్ షేడ్ అనేది బాగానే వచ్చేస్తుందండి, కాకపోతే కస్టమర్ ఇచ్చిన ఫోటో ఏంటంటే కొంచెం ఫ్రిల్స్ ఉన్నాయన్నమాట కేక్ మీద. ఆ డిజైన్ రావడానికి నాకు చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట ఈ డిజైన్కి. సో అది ఎందువల్ల అయింది ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఇలాంటి డిజైన్స్ ఈజీగా చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అని కూడా వీడియోలో చెప్తాను, చూస్తూ ఉండండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో బేకింగ్ వీడియోస్ ఇంకా డైలీ వ్లాగ్స్ ఉంటాయన్నమాట. సో ఈ రోజు వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూసేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసుకోకపోతే మీకు నోటిఫికేషన్ అయితే రాదండి. నేను డైలీ వీడియోస్ పెడుతుంటాను, షార్ట్ వీడియో కానీ ఫుల్ వీడియో కానీ ఖచ్చితంగా పెడుతున్నాను. సో అది మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసుకున్నట్టయితే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ అయితే పర్పుల్ షేడ్ని యాడ్ చేసుకున్న తర్వాత పింక్ కలర్ని కూడా ఫినిషింగ్లో అయితే పెట్టేశాను. తర్వాత నేను ప్యాలెట్ నైఫ్తో ఎక్సెస్ క్రీమ్ని తీసేసుకున్న తర్వాత స్క్రాపర్తో అయితే స్క్రాప్ చేసుకుంటున్నాను అనమాట. సో స్క్రాపర్తో స్క్రాప్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే, ఒకళ్ళు అడిగారనమాట, ప్యాలెట్ నైఫ్తోని మనం చేసిన తర్వాత లైన్స్లా కనిపిస్తున్నాయి, కొన్నిసార్లు బబుల్స్లా కనిపిస్తున్నాయి అని చెప్పి. సో అలా అయితే స్క్రాపర్తోని మీరు ఖచ్చితంగా స్క్రాప్ అయితే చేయాలండి. ఇంకతో స్క్రాప్ చేస్తే ఏంటంటే మనకి బబుల్స్ కానీ లైన్స్ కానీ ఏమీ కనిపించవు అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అంటే ఫస్ట్ ఒక 2 టైమ్స్ నేను ఆ ఫ్రిల్స్ డిజైన్ అనేది వేయడానికి ట్రై చేశాను. స్క్రాప్ చేసుకున్న తర్వాత 2 టైమ్స్ అనేది నేను ఫ్రిల్స్ డిజైన్ వేశాను, ఓకేనా? జిగ్జాగ్ ఫ్రిల్స్ ఉన్నాయి కదా ఇక్కడ లైన్స్ లాగా. సో ఆ డిజైన్ వేసిన తర్వాత నాకు చాలా లైట్ అనిపించింది అనమాట కలర్ అనేది. కస్టమర్ పెట్టిన ఫోటోలోనే కొంచెం డార్క్ ఉంది. సో అప్పుడు నేనేం చేశానంటే పర్పుల్ కలర్లో కొంచెం బ్లూ కలర్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మనకు కొంచెం డార్క్ షేడ్ అయితే వచ్చింది, ఓకేనా? సో ఈ డార్క్ షేడ్ యాడ్ చేసిన తర్వాత కూడా నేను ఒక 2 to 3 టైమ్స్ వరకు క్రీమ్ని స్క్రాప్ చేసి ఈ డిజైన్ని మనం ప్యాలెట్ నైఫ్తో వేసుకున్నాను అనమాట. సో అప్పుడు ఏమవుతుంది అంటే డార్క్ షేడ్ అనేది పింక్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో నేను అప్పుడు ఏం చేశాను, ప్యాలెట్ నైఫ్ని కొంచెం హార్డ్ టైట్గా పట్టుకొని క్రీమ్ మీదకి గట్టిగా అడిచిపెట్టాను అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే క్రీమ్కి ప్రెజర్ ఎక్కువయ్యి ఈ డార్క్ షేడ్ అనేది ఎక్కువగా లిఫ్ట్ అయిపోయి లైట్ షేడ్లోకి వచ్చేసింది. సో అలా కాకుండా ప్యాలెట్ నైఫ్ని మనం చాలా లైట్గా పట్టుకోవాలన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో బేబీ పింక్ కలర్ షేడ్లోకి పర్పుల్ కలర్ అనేది కొంచెం వచ్చేసిందనమాట. సో అలా రాకూడదండి. అలా రాకుండా ఉండాలి అంటే మనం కొంచెం కిందన డార్క్ షేడ్లో ఉండే దగ్గర కొంచెం ప్యాలెట్ నైఫ్ కొంచెం ముందుకు పట్టుకోవాలన్నమాట. అలా పైకి వెళ్తున్న కొద్దీ మనము ప్యాలెట్ నైఫ్ యాంగిల్ని కూడా మార్చాలి. ఇప్పుడు మన స్క్రాపర్తో ఎలా స్క్రాప్ చేస్తున్నామో అలా అనమాట. సో మీరు ఈ వీడియోలో చూసినట్టయితే బాగా అర్థమవుతుంది నేను ఎన్నిసార్లు క్రీమ్ని స్క్రాప్ చేశాను, డిజైన్ చేశానని చెప్పి. సో చాలా వరకు ఒక 15 to 20 మినిట్స్ పట్టేసింది అనమాట ఈ 2 కేక్స్కి కూడా డిజైన్ చేయడానికి. నేను నార్మల్గా ఒక 1 కేజీ కేక్ కానీ 1/2 కేజీ కేక్ కానీ ఒక 15 మినిట్స్లో కంప్లీట్ చేసేస్తానండి డిజైన్ని మొత్తం అంతా కూడాను. సో ఈ కేక్ అయితే అలా అవ్వలేదు, నేను ఇప్పుడు చూస్తున్నారు కదా. సో సేమ్ డిజైన్ వచ్చిందనమాట, మళ్ళీ పర్పుల్ షేడ్ అనేది పింక్ కలర్లోకి వచ్చేసింది. సో అప్పుడు ఏం చేశాను, మళ్ళీ పింక్ కలర్ మిక్స్ చేసుకున్నాను అనమాట నేను. సో పింక్ కలర్ మిక్స్ చేసుకొని మళ్ళీ పెట్టుకున్నాను, ఎందుకంటే ఈ పర్పుల్ అయిపోయింది అనమాట కేక్ అంతా కూడాను. సో అది నాకైతే అస్సలు నచ్చలేదు. సో అందుకని చెప్పి మొత్తం కేక్ అంతటిని కూడా స్క్రాప్ చేసేసి కిందన పైన కూడా మళ్ళీ ఎక్స్ట్రా క్రీమ్ అనేది నేను డార్క్ షేడ్లో మిక్స్ చేసుకొని అయితే అప్లై చేసుకున్నాను అనమాట. సో మీరు ఇప్పుడు చూసారు కదా, స్క్రాప్ చేసిన కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను, దాన్ని మళ్ళీ నేను ఫినిషింగ్ చేస్తాను. ఎలా చేస్తాను అనేది చూస్తూ ఉండండి. సో క్రీమ్ బీట్ చేసిన క్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ నేను క్రీమ్ని అయితే బీట్ చేసుకుంటున్నాను. నేను ఈ క్రీమ్ని మన సమ్మర్స్లోనే ఎలా బీట్ చేసుకోవాలి, ఏ కన్సిస్టెన్సీలు తీసుకోవాలి అనేది లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి.
ఓకేనా? ఇంకా ఆల్రెడీ క్రీమ్ అయితే మిక్స్ చేసుకున్న క్రీమ్ అయితే ఉందన్నమాట నా దగ్గర. సో అదే మళ్ళీ అప్లై చేసుకుంటున్నాను అన్నమాట. సో ఆల్రెడీ మనం క్రీమ్ అనేది పెట్టేసుకున్నాం కదా అని అనద్దు. సో చాలా చిన్న, చాలా తక్కువ లేయర్ అన్నమాట, ఒక పావించ్ కన్నా తక్కువ లేయరే నేను పెట్టుకున్నాను క్రీమ్ని. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం ఎక్స్ట్రా క్రీమ్ పెట్టేసామనుకోండి, క్రీమ్ అనేది ఎక్కువైపోద్ది, కస్టమర్కి క్రీమే తగులుతుంది అనమాట. నేను ప్రతి వీడియోలో చెప్తా ఉంటాను క్రీమ్ చాలా తక్కువగా పెట్టుకోండి అని. కావాల్సిన డిజైన్ అయితే వచ్చేసింది, చూస్తున్నారు కదా, అంటే చాలా ఈజీ అనిపించేసింది అనమాట లాస్ట్లో చేస్తున్నప్పుడు. నేనేం చేశాను, ప్యాలెట్ నైఫ్ని గట్టిగా అడిచిపెట్టి క్రీమ్ మీద పెట్టేశాను. సో దానివల్ల క్రీమ్ అనేది ఎక్కువగా లిఫ్ట్ అయిపోయి పైకి కూడా వచ్చేసింది అనమాట. సో మీరు ఇప్పుడు ప్యాలెట్ నైఫ్ని మాత్రం గట్టిగా అడిచిపెట్టి పట్టుకోవద్దు. సో దానివల్ల క్రీమ్ అనేది పైకి అయితే వచ్చేస్తుంది, ఎక్సెస్ క్రీమ్. ఓకేనా? సో ఆ టైర్ అయితే అయిపోయింది, మళ్ళీ ఇంకొక యుద్ధం అయితే ఉందన్నమాట నాకు. ఇప్పుడు సెకండ్ టైర్ని తీసుకున్నాను కదా, ఇది హాఫ్ కేజీ కేక్ కదా. ఫస్ట్ పింక్ షేడ్తో ఫినిషింగ్ చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ మనం వైట్ షేడ్తోని ఫినిషింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సేమ్ డిజైన్ ఈ కేక్ కూడా చేయాలండి. సో ఇంకా నేను కేక్ చేస్తుంటే మా మోక్ష అయితే పక్క నుంచి మాట్లాడుతుంది అనమాట. ఈరోజు అయితే కేక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనేం చేశాను అనేది కూడా ఒక చిన్న వ్లాగ్ లాగా షూట్ చేసి అప్లోడ్ చేశాను ఈ వీడియోలోనే. సో వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి, చాలా కామెడీగా ఉంటుంది. మా మోక్ష అయితే ఫుల్గా కామెడీ చేసింది అనమాట. సో అది ఏం చేసింది, మీకు ఎలా అనిపించింది అనేది చూసి మాత్రం కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. మా మోక్షకు కూడా చెప్తాను మీరు ఏం కామెంట్ చేశారు ఏంటి అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వైట్ క్రీమ్ని కూడా అప్లై చేసుకుంటున్నాను. సో ఇంతకుముందు ఏం చేశాను, నేను 2-3 times వరకు క్రీమ్ అప్లై చేశాను. అలా జరగకుండా ఉండాలని చెప్పి చాలా జాగ్రత్తగా చేశాను అనమాట ఈ కేక్ని. సో ఈ పై టైర్ కేక్ అయితే నాకు కొంచెం త్వరగానే అయిపోయింది, అంటే కింద టైర్ కేక్ చేసిన తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. సో అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా స్లో స్లోగా చేసుకొని వెళ్ళాను అనమాట. సో ఫస్ట్ అయితే బోర్డు మీద క్రీమ్ని తీసేయండి. మీరు చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు కొంచెం కేక్ లుక్ అనేది నీట్గా కనిపిస్తుంది, అప్పుడు కేక్ చేయాలనే ఇంట్రెస్ట్ అనేది ఫుల్గా ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పైకి వచ్చే ఎక్సెస్ క్రీమ్ని ప్యాలెట్ నైఫ్తో తీసుకుంటున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ నేను కేక్ని అయితే స్క్రాప్ చేసుకుంటానండి ప్యాలెట్ నైఫ్తోని. ఫినిషింగ్ పర్ఫెక్ట్గా లేదు కదా, మనకు మొత్తం కేక్ అంతా కూడా ప్లెయిన్గా ఉండాలన్నమాట, ఫినిషింగ్ అంతా కూడా నీట్గా కనిపించాలి, ఆ తర్వాత మనం ఏదైనా డిజైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, క్రీమ్ని మనము పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అంటే సాఫ్ట్గా ఉండడాని కోసం నేను ఫస్ట్ ప్యాలెట్ నైఫ్తోని బబుల్స్ లాంటివి లేదంటే లైన్స్ లాంటివి ఉంటే తీసేసి తర్వాత మళ్ళీ స్క్రాపర్తో అయితే స్క్రాప్ చేసుకుంటానండి. ఇంకా ఇందులో డౌట్స్ అయితే ఉండవని అనుకుంటున్నాను ఈ స్క్రాప్ చేయడంలోని, ప్యాలెట్ నైఫ్తో క్రీమ్ని లిఫ్ట్ చేయడంలోని. సో అదంతా కూడాను ఇక్కడ మీరు చూసినట్టయితే 2 shades కూడాను బాగా ఫినిషింగ్ అయితే వచ్చేసింది. తర్వాత నేను ఇక్కడ పైకి వచ్చిన ఎక్సెస్ క్రీమ్ని అయితే తీసుకుంటున్నాను. నేను ప్యాలెట్ నైఫ్ని, చిన్న ప్యాలెట్ నైఫ్ యూస్ చేస్తానండి సైడ్స్కి కానీ పైన క్రీమ్ని అప్లై చేయడానికి. ఇక్కడ ఎక్సెస్ క్రీమ్ని తీయడానికి మాత్రం మనం పెద్ద ప్యాలెట్ నైఫే యూస్ చేయాలి, ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే పెద్ద ప్యాలెట్ నైఫ్కి మనకి విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, సో కేక్ అంతా కూడా కవర్ అవుతుంది అనమాట. అదే చిన్న ప్యాలెట్ నైఫ్ యూస్ చేస్తే ఏంటంటే హాఫ్ పార్ట్ కేక్ కవర్ అయ్యి మిగతా కేక్ పార్ట్ మీద లైన్ అనేది వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి పెద్ద ప్యాలెట్ నైఫ్ మాత్రమే యూస్ చేయాలి. ఇక్కడ నేను అనుకునే డిజైన్ అయితే వచ్చేసింది, ఒకేసారి వచ్చేసింది అనమాట. ఇంకా 2-3 times వేయడానికి టైం ఇవ్వలేదన్నమాట, నేను త్వరగానే చేసేసాను ఆ కేక్ హాఫ్ కేజీది. ఇంకా నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా టూత్ పిక్స్ అయితే యూస్ చేయాలని చెప్పి, ఇదైతే 2 kg కేక్ కదా. సో 2 kg కేక్ నుంచి మనం ఇలా టూత్ పిక్స్ అయితే కింద లేయర్లో పెట్టుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ కొంచెం థిక్గా ఉండే టూత్ పిక్ తీసుకున్నాను. టూత్ పిక్ కాదండి, అదొక పెద్ద స్టిక్ అన్నమాట, టూత్ పిక్ లానే ఉంటుంది, కాకపోతే అదొక 60 cm వరకు హైట్ ఉంటుంది అనమాట. సో దాన్ని నేను 4 pieces కట్ చేసుకొని కింద పార్ట్, కింద కేక్ అయితే ఎంత హైట్ ఉందో అంత హైట్లో కట్ చేసుకొని ఆ టూత్ పిక్స్ మీద కేక్ని అయితే ప్లేస్ చేసుకుంటాను. మళ్ళీ మనం కేక్ని ప్లేస్ చేసేటప్పుడు అటు ఇటు అవ్వకుండా మిడిల్లో ఉండేటట్టు కేక్ని చూసుకోండి. సో కొంచెం సైడ్ అయినా కూడా కేక్ లుక్ అనేది ఫుల్గా మారిపోతుంది అనమాట. సో నేను టూత్ పిక్ మనం ప్యాలెట్ నైఫ్ కిందకి పెడతాం కదా పై టైర్ కిందకి, ప్యాలెట్ నైఫ్ మీద పైనుంచి పెట్టే టూత్ పిక్ అనేది ఉండాలన్నమాట, ఓకేనా? మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మిడిల్లో టూత్ పిక్ అనేది నేను కేక్ లోపలే వదిలేస్తానండి, ఎందుకు అంటే ఆ టూత్ పిక్ అనేది మనకి కింద టైర్కి పై టైర్కి రెండింటిని కూడా స్టాక్ చేస్తుంది అనమాట, అంటే అటు ఇటు జరగకుండా. ఒకవేళ కొంచెం మనం బాక్స్ని గట్ట కదిపినా సరే అటు ఇటు జరగకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను లాస్ట్ ఫినిషింగ్ చేస్తున్నానండి. ఇంకా ఇందులో క్రీమ్ని పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు, జస్ట్ కస్టమర్ ఇచ్చిన ఫోటోలు అయితే ఇలానే ఉందన్నమాట. సో అలా ఎలా ఉందో అలానే చేశాను. సో లాస్ట్కి అయితే ఫినిషింగ్ నాకు అనుకున్నట్టు వచ్చింది. అండ్ నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజులో గోల్డ్ బాల్స్ తీసుకున్నాను, ఇంకా తర్వాత షుగర్ బీట్స్లా ఉంటాయి చిన్న బాల్స్, సో వాటిని కూడా తీసుకొని ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ బాల్స్ని కూడా మనం అన్ ఈవెన్గా జల్లేసుకోవడమేనమాట కేక్ మీద.
సో అయితే జల్లేసి ఇంకా కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత నేను ఇక్కడ హ్యాపీ బర్త్డే అని చెప్పి రాయడానికి ఫోండెంట్ తీసుకున్నాను. సో చాలామంది ఫోండెంట్ కోసం కూడా అడుగుతున్నారు కదా, నేనైతే బయట కొనుక్కునే ఫోండెంటే యూస్ చేస్తానండి. ఫోండెంటే నాకు బాగుంటుంది అనిపించింది అనమాట. సో ఇక్కడ నేను యెల్లో కలర్ తీసుకున్నాను, ఆల్రెడీ కలర్ మిక్స్ చేసుకుని ఫోండెంట్ ఉంది సో అందుకని చెప్పి. ఇంకా దాన్ని అయితే నేను కొంచెం రోల్ చేసుకొని హ్యాపీ బర్త్డే నేమ్ అయితే రాసేసుకుంటానమాట. నేమ్ రాయడానికి కూడా ఎలా రాస్తారని చెప్పి చాలామంది అడిగారు. నేను ఇక్కడ ఎడిబుల్ మార్కర్ యూస్ చేస్తానండి. ఇది నేను బేకర్ బాస్కెట్ షాప్లో తీసుకున్నాను. ఎడిబుల్ అంటే మనం ఇది తినేయచ్చండి, మార్కర్ వల్ల మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎడిబుల్ మార్కర్స్ అని చెప్పి సపరేట్గా ఉంటాయి, లేదంటే ఇంక్ పెన్స్ కూడా ఉంటాయి ఎడిబుల్వి. సో అవి తీసుకోండి, నేమ్స్ గట్టా ఇలా రాసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ నేను నేమ్ ట్యాగ్ కూడా పెట్టేశానండి కిందన. ఇంకా మనము చిన్న చిన్న షుగర్ బాల్స్ ఉంటాయి కదా, సో వాటిని వేసుకొని కేక్ని కంప్లీట్ చేసేసుకోవడమే అనమాట. సో ఇక్కడ బాల్స్ కూడా వేసేసుకున్నాను నేను. కేక్ అయితే ఫినిషింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా కస్టమర్ వస్తే ప్యాక్ చేసి ఇచ్చేయడమేనమాట. సో కస్టమర్ అయితే 7:00 అలా వస్తానని చెప్పారు, కాకపోతే కస్టమర్ రావడానికి 8:00 అలా అయిపోయింది అనమాట. సో నేను ఇందులో మనము ఫోండెంట్ టాపర్స్ కానీ ఏం చేయలేదు కాబట్టి ఇంకా ఈ కేక్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఫోండెంట్ టాపర్స్ ఉంటే ఏంటంటే డెలివరీ చేసే ముందు పెడతానని చెప్పాను కదా, సో అలా పెట్టుకుంటానమాట. చూసారు కదండి కేక్ని, కేక్ని అయితే ఇలా ఫినిష్ చేసుకున్నాను అనమాట. మీకు ఇందులో ఇంకా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నచ్చినట్టయితే మాత్రం లైక్ చేసేయండి. ఇది 2 kg 2 tier కేక్ అండి. చెప్పాను కదా కేక్ టీన్ ఇంచెస్ అంతా కూడాను నేను ముందు వీడియోలో షేర్ చేశాను, ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూసేయండి. ఫ్రిడ్జ్లో ఏంటంటే మంది నాది చిన్న ఫ్రిడ్జ్ కాబట్టి ఇది ఒక ర్యాక్ ఉంటుంది కదా, ఒక ర్యాక్ అయితే తీసేస్తానమాట 2 tier cakes వచ్చినట్టయితే. ఒకవేళ 2 tier cakes ఒక 3 or 4 వచ్చాయనుకోండి, ఏం చేస్తానంటే పై ర్యాక్లో 2 కింద అనమాట, ఇంకే ర్యాక్స్ ఉంచాను అనమాట, ఒకే ర్యాక్ ఉంచుతాను. సో కిందన ఇంకో 2 cakes అయితే పెట్టుకుంటాను నేను. అలా నేనైతే ఇలా మేనేజ్ చేసుకుంటానమాట. సో ఈరోజు ఇంకా కేక్ ఫినిషింగ్ అయిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత కాసేపు అలా చారబడతానండి. ఇంకా ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా నిల్చొని ఉంటుంటాను కదా, సో కేక్ చేసినప్పుడు అంతా నిల్చొనే చేస్తానమాట. సో చూడాలి, కుర్చీ తీసుకుందాం అనుకుంటున్నాను టేబుల్ లాంటిది, సో అది చూసి తీసుకుంటాను ప్లేస్ని అడ్జస్ట్ చేసుకొని. ఇంకా తర్వాత చాయ్ పెట్టుకొని చాయ్ అయితే తాగేశాను. ఇంకా చూపిస్తున్నానమాట మీకు ఏం చేస్తున్నాను ఏంటి అనేది. మిడ్ నైట్ అంటే నైట్ పడుకునేటంత వరకు నేనేం చేస్తాననేది ఒక చిన్న వ్లాగ్ని కూడా యాడ్ చేశానమాట ఈ వీడియోలోని, చూసేయండి. చాయ్ తాగకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే ఎంత లేట్ అయినా కూడాను కొంచెం టీ అయితే తాగేయాలనిపిస్తుంది అనమాట, కొంచెం హెడ్ఏక్లా ఉంటుంది. సో అందుకని చెప్పి ఇంకా టీ తాగేసి అలా కూర్చున్నాను. కస్టమర్ వస్తే కేక్ అయితే ఇచ్చేద్దామని చెప్పి ఇంకా కేక్ డెలివరీ కంప్లీట్ అయిన తర్వాతే నేను ఇంకా వంటగానే ఏదైనా స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే వంట చేసినప్పుడు మళ్ళీ కస్టమర్ వస్తే ఏంటంటే మళ్ళీ ఆ కేక్ దగ్గరికి వెళ్ళాలి. సో అందుకని చెప్పి ఇంకా కేక్స్ అన్నీ కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మాత్రమే నెక్స్ట్ పని అనేది చేస్తాను, లేదు అంటే ఇలా వీడియో ఎడిటింగ్ కానీ ఏదైనా చూసుకుంటూ ఉంటాను. గిన్నెలు అయితే మాత్రం నైట్ వంట అయిపోయి భోజనాలు అయిపోయిన తర్వాతే తోముతానండి. ఇంకా నేను అలా కూర్చున్నాను కదా, కస్టమర్ అయితే కాల్ చేశారనమాట వచ్చేసానని చెప్పి. సో ఇంకా 2 tier cakeని కదా బాక్స్ని మనం ఎలా రెడీ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశానండి, ఒకసారి చూసేయండి. ఇది ఒక టైప్ ఆఫ్ బాక్స్ ప్యాకింగ్ అనమాట, దీంట్లో కూడా మనం 2 boxes యూజ్ చేసి ప్యాక్ చేస్తాము. మనకి ఇన్స్టాలోని చాలామంది సబ్స్క్రైబర్స్ ఇంకా ఫాలోవర్స్ నాకు కొన్ని వీడియోస్ పెడుతూ ఉంటారనమాట, అంటే బాక్స్ ప్యాకింగ్ కానీ కొన్ని కొన్ని కొత్త డిజైన్స్ ఏమైనా ఉంటే పెడుతూ ఉంటారు, అందులో ఒకరు పెట్టారనమాట ఇది. సో చాలామంది పెడతారండి, నేను అవన్నీ కూడా చూసి సేవ్ చేసుకుంటానమాట నాకు ఏదైనా యూజ్ అవుతుందని చెప్పి. అందులో ఒకరు పెట్టారు కదా, సో అలానే నేనైతే ఇలా ప్యాక్ చేసుకున్నాను, బాగా యూజ్ అయ్యింది నాకు. 2 tier అంటే ట్రయాంగిల్ షేప్ కేక్ బాక్స్ కన్నా ఈ టైప్ బాక్స్ అయితే బాగుంటుందండి, కొంచెం మంచి లుక్ వచ్చింది. సో నేనైతే ఇలా ప్యాక్ చేసుకొని ఇంకా కస్టమర్కి అయితే డెలివరీ చేసేస్తానమాట. కేక్ అయితే వెళ్ళిపోయింది కదా, సో ఇప్పుడు వంట చేయాలన్నమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమంటుంది మా మోక్ష అనమాట. మా మోక్ష అయితే ఎప్పటి నుంచి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమంటుంది, సో ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్. మా మోక్షకైతే వీడియోలో మాట్లాడడం కానీ కనిపించడం కానీ చాలా ఇష్టం అనమాట. ఇంక డ్యాన్సులు వీడియోలు కూడా తీయమంటూ ఉంటుంది, నేనే ఎప్పుడు అప్లోడ్ చేయను. ఇంక ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తున్నాను, కొంచెం ఈజీగా త్వరగా పెద్దగా ఎక్కువ గిన్నెలు పట్టకుండా అయిపోతుందని చెప్పి అయితే చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గానే చేస్తాను, ఫస్ట్ ఉక్కిర్లా చేసి ఇంకా కారం అవేం వేయకుండా మసాలా అయితే వేసేస్తానమాట. ఇంట్లో చేసుకున్నానండి నేను, గరం మసాలా అయితే వేసేసుకుంటాను. రైస్ కూడా అప్పుడే పెట్టేసుకున్నాను, కొంచెం ఎక్కువ క్వాంటిటీయే పెట్టుకున్నానండి. ఇంకా ఈ మధ్యన నేను ఏం చేస్తున్నానంటే
నైట్ రైస్ వండేసి ఇంకా దాంట్లోని పెరుగు వేసుకొని నానబెట్టుకొని ఉంచుకుంటున్నాను అన్నమాట. ఒక్కొక్క ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి వేసి పెట్టుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను చిన్నప్పుడంతా కూడాను పొద్దున్న వండే అన్నంలో పెరుగన్నం తినేదాన్ని అన్నమాట. సో ఇప్పుడు రీసెంట్గా మొన్న కరోనా టైంలో నుంచి స్టార్ట్ చేసామన్నమాట. మా హస్బెండ్కి నాకు ఇద్దరికి కరోనా వచ్చింది. సో అప్పుడు ఏంటంటే పెరుగన్నం ఇలా చెద్దన్నం తింటే చాలా మంచిదని చెప్పి చాలా వరకు రీల్స్ చూశాను నేను. సర్లే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అప్పుడు తిన్నాను కదా, ఇంక అప్పటి నుంచి టేస్ట్ బాగా నచ్చేసింది అన్నమాట. ఫ్లేవర్ అయితే ఎలా ఉంటుందంటే మనకి బటర్ మిల్క్ ఉంటుంది కదా ఇంట్లో చేసుకుంటాం పచ్చిమిర్చి అల్లం వేసి, సో ఆ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. సో నాకు బాగా నచ్చి ఇంకా ఎప్పుడైతే నాకు టిఫిన్ చేయాలంటే టిఫిన్ చేయడం ఇష్టం లేనప్పుడు ముందు రోజు నైట్ ఇలా చేసేస్తాను. పొద్దుపొద్దున పెద్ద పనేమి ఉండదు కదా. సో అలా అన్నమాట. ఇంకా ఇక్కడ నేను జీలకర్ర గడ్డ వేస్తుంటే మా మోక్ష పక్కన నుంచి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అన్నమాట. ఏదో పెద్ద చెఫ్లా చూస్తుంది నన్ను పక్కన కూర్చొని. మోక్ష ముక్కు ముక్కు చూపించు, ముక్కు మీద చెమట చూస్తున్నారా? వంట అయితే అయిపోయింది కదా. వంట అయిపోయిన తర్వాత ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడే తినేస్తామండి. తినేసిన తర్వాత ఇంకా గిన్నెలు తోమడానికి వెళ్ళిపోవాలి. ఇంకా తింటున్నప్పుడు అయితే ఇంతకుముందు వీడియోస్లోని వ్లాగ్స్లో షేర్ చేశాను, తింటున్నప్పుడే మా మోక్ష చాలా ఎక్కువ మాట్లాడుతుందండి, అన్ని స్టోరీలు చెప్తుంది అన్నమాట. ఇంక ఈరోజు ఏం చేసాము ఏంటి అనేది మొత్తం కంప్లీట్ స్టోరీస్ అన్నీ ఇప్పుడే వచ్చేస్తాయి. తిందనమాట మెయిన్ రీజన్ అది, తినడానికైతే అస్సలు ఇష్టం లేదు. చేత్తో అయితే ఇప్పటికీ తిందండి, చాలా చెప్తుంటాను తింటే కొంచెం బలంగా ఉంటావు ఎలగాలని చాలా చెప్తాను, కానీ ఇంట్రెస్ట్ ఉంటే తింటుంది, లేదు అంటే తిందనమాట, తినిపిస్తూనే ఉండాలి. సో ఇప్పుడు ముందు అడిగానమాట వడ్డించిన తర్వాత తింటావా తినిపించేదని చెప్పి, సో తినిపించాను అన్నదనమాట. సో అందుకని చెప్పి ఫస్ట్ నేను టేస్ట్ చూశాను సాల్ట్ గట్ సరిపోయిందా లేదా అని చెప్పి. సో తర్వాత మోక్షకు తినిపించేసి నేనైతే తినేస్తాను. ఇంకా తినేసిన తర్వాత
చెప్పాను కదా గిన్నెలు ఉన్నాయని చెప్పి. సో గిన్నెలు తోమేసి ఇంకా స్టవ్ క్లీన్ చేసి వీడియో ఎడిటింగ్ చేయాలన్నమాట. సో అదంతా కూడా ఏం చేస్తానని చెప్పి ఒక చిన్న క్లిప్పే ఉంది, చూసేయండి. ఇద్దరు భోజనం కంప్లీట్ అయిపోయిన తర్వాత గిన్నెలు తోమేసి ఇంకా స్నానం చేసుకున్నాను అనమాట. కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా, ఇప్పుడు ఎండాకాలం కదండి చాలా వేడిగా ఉంటుందన్నమాట. సో మా ఇంట్లో కూలరే ఉంది, సో దాంతోనే పడుకోవాలి, పర్వాలేదు చల్లగానే ఉంటుంది. ఇంకా మోక్ష పడుకునిపోయింది కదా, చల్లగుందని చెప్పి ఇంకా రగ్గు కప్పేసుకుంది అనమాట. బాగా చెమట పట్టేస్తుందని చెప్పి ఇంకా రగ్గు తీసేసి పడుకుని పెడుతున్నాను. ఇక్కడ ఇంకా నైట్ టైం కూడా నేను స్కిన్ కేర్ ఫాలో అవుతానండి, మాయిశ్చరైజర్ సీరం రాసుకుంటాను, టోనర్. సో సిటీఎం అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మనము, లేదంటే మనకి పింపుల్స్ గట్రా వచ్చేస్తాయి అనమాట. నాకైతే మెయిన్ ఆయిల్ స్కిన్ కదా నాది. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఐబ్రో థ్రెడ్, ఐబ్రోస్ చేసుకోవాలి, ఒక 1 వీక్ తర్వాత చేసుకుంటాను, ఎందుకంటే ఎక్స్ట్రాసే ఉన్నాయి, పెద్దగా ఏం పెరగలేదన్నమాట. ఇంకా తర్వాత లిప్ బామ్ కూడా రాసేసుకుంటున్నాను, ఇది మోక్షది అనమాట, మోక్ష స్కూల్కి తీసుకెళ్తుందా చిన్న వ్యాజ్లిన్ డబ్బా. ఇంక ఇదైతే పెద్దది ఇంట్లో ఉంటుంది అనమాట, ఇప్పటికప్పుడు కాల్కి గట్రా రాసుకోవడానికి. ఇంకా తర్వాత చూస్తున్నారు కదా పెరుగన్నం అయితే నానబెట్టేసానని చెప్పాను కదా. సో చాలా టేస్టీగా ఉంటుందండి, అంటే ఉల్లిపాయ వేస్తే స్మెల్ వస్తుందా అని అనుకుంటారు. సో అలా రాదు, ఒకసారి ట్రై చేసి చూడండి, తక్కువ క్వాంటిటీ రైస్ వేసి చూసుకోండి. ఇంకా నెక్స్ట్ డేకి అయితే దోశలు వేసుకోవడానికి అని చెప్పి నానబెట్టి ఉంచానమాట. సో గిన్నెలతో మేసి మొత్తం అంతా క్లీన్ చేసి పడుకుంటే ఏంటంటే పొద్దున్నకి చాలా బాగుంటుంది అనమాట, ఫ్రీగా ఉంటుంది. పొద్దున్న మోక్ష స్కూల్కి కూడా వెళ్ళాలి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మాది మెయిన్ రోడ్ పక్కనేనమాట. సో ఇక్కడ ఎప్పటికప్పుడు 12 అయినా 1 గంట అయినా 3 అయినా ఇంకా తిరుగుతూనే ఉంటాయి అన్నమాట వెహికల్స్, పెద్ద హడావిడిగానే ఉంటుంది అనమాట. ఇంకా మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా బెడ్ మీదకి వచ్చి ఎడిటింగ్ అయితే చేసుకుంటానండి. ఇప్పుడు టైం వచ్చేసి 11:45 అవుతుంది అనమాట. మోక్ష అయితే ఫుల్ డీప్ స్లీప్లో ఉంది. ఇదండి ఈరోజు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.